పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. కొణిదల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడినా. ఇప్పటికీ అనేక మంది ఎన్నికల్లో పోటీ చేస్తూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ సమర్పించారు. నామినేషన్లో పొందుపరిచిన వివరాలు వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన జన సైనికులు, మిత్రపక్షాల కార్యకర్తలు భారీగా తరలివచ్చి నీరాజనం పడుతుండగా పవిత్ర పిఠాపురంలో అంగరంగ వైభవంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్కు విధిగా సమర్పించాల్సిన అఫిడవిట్లో చాలా విషయాలు స్పష్టంగా తెలియజేశారు. ఆయన తెలియజేసిన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అధికార ప్రభుత్వం మొత్తం 8 క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. ముఖ్యంగా ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా ఉద్రేకపూర్వకంగా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయనేది తాజా సమాచారం. గత ఏడాది కాలంలో ఆయనపై ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది కాలంలో తన ఆదాయాన్ని కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సుమారు 74 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయ పన్ను శాఖకు పన్ను రూపంలో చెల్లించినట్లు చూపించారు. తన ఆదాయం అంతా సినీ పరిశ్రమ నుంచే వచ్చినట్లు పేర్కొన్నారు. గత 5 కాలంలో భారీగా విరాళాలు ఇచ్చినట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర బాధితుల కోసం కోట్ల రూపాయలు దానం చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 20 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ఇచ్చాను అని ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన పత్రంలో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఆస్తులు, అప్పుల వివరాల ప్రకారం ఆయనకు 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. గత 5 సంవత్సరాల్లో 191% మేరకు సంపాదనకు సంబంధించిన వృద్ధి జరిగిందనే విషయాన్ని అఫిడవిట్లో స్పష్టం చేశారు.